హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఈ ఈరోజు నేను మీకు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రోటీన్ దోశ హెల్ ఫుల్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి సో మీ అందరు కూడా ఇందులో ట్రై చేయండి ప్రోటీన్ దోశ కోసం మనం అన్ని ఒకటే ఈక్వల్ ప్రపోర్షన్లో తీసుకోవాలి కందిపప్పు శనగపప్పు మినపప్పు పెసరపప్పు బియ్యం ఇవన్నీ ఒకటే ప్రపోర్షన్లో తీసుకొని వాటిలో వాటర్ వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కున్నాక వాటిని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఓవర్ టైం నానినాక మార్నింగ్ వాటిని మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా కడుక్కొని జల్లల్లో వేసుకోవాలి నీరు మొత్తం పోయే పోయే విధంగా నీరు ఉంటే మెత్తగా అవుతుంది దోశ టేస్ట్ ఉండదు నీరు మొత్తం పోయేటట్టు జెల్లల్లో వేసుకొని తర్వాత ఆ పప్పులని మిక్సీలో వేసుకోవాలి తర్వాత ఆ పప్పులోకి కొన్ని కొన్ని మిరపకాయలు చిన్న చిన్న కట్ చేసుకున్న మిరపకాయలు వేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం ముక్క వేసుకోవాలి అల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక కొన్ని వెల్లిపాయలు వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దోశకి తర్వాత మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి దాంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొన్ని నీళ్ళు పోసుకొని మన దోశ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా తర్వాత పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత పొయ్యి మీద పెనం పెట్టి దాంట్లో కొంచెం వాటర్ చిల్లి చిల్కరించి దోశ వేసుకోవాలి ఇది మన నార్మల్ దోశ కంటే కాలడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది పప్పులు పప్పులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో మెల్లగా చిన్నగా పొయ్యి చిన్నగా పెట్టుకొని కాల్చుకోవాలి తర్వాత దోశ మీద కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న బాగుంటుంది కానీ కొత్తిమీర ఎక్కువ టేస్ట్ వస్తుంది తర్వాత అంచుల వెంబడి ఆయిల్ వేయాలి మంచిగా ఉడకడానికి దోశ కరోనా టైంలో మనం ప్రోటీనేస్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి కనుక ఈ దోశను అందరింట్లో ట్రై చేయండి మనకు ఒక రోజు కావాల్సిన ప్రోటీన్స్ మొత్తం ఈ ఈ రెసిపీలో వచ్చేస్తాయి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని ఒక సైడ్ కాలాక ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి దోశని అట్లా టూ త్రీ టైమ్స్ మంచిగా టర్న్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవాలి నేను పల్లి పచ్చడితో సర్వ్ చేసుకున్నాను మీరు కూడా అందరి ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ స్టే హోమ్ స్టే సేఫ్ థ్యాంక్ యూ సో మచ్